అన్న కోటం దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ అయింది మంచిగా అనిపిస్తుంది ఎయిర్ ఫ్యాన్స్ చూస్తుంటారనే అవుతుంది సో నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా ఎందుకంటే రష్ చాలా ఉంది ఏ టైం అవుతుంది మన దర్శనం అయ్యేసరికి నెక్స్ట్ శ్రీకృష్ణ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నా అందరికీ నమస్కారం ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు జస్ట్ నేను ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాను మీరు ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయినట్లయితే తప్పక చూడండి అది గురువారి టెంపుల్ సంబంధించిన ఎలిఫెంట్స్ గురించి ఉంటుంది వీడియో గురువారి టెంపుల్ మనకి త్రిశూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేరళలో ఈ టెంపుల్ని దక్షిణ ద్వారక అని పిలుస్తారు ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుని గురువారప్పన్ అని పేరుతో పిలువబడుతున్నారు ఇక్కడ ఉన్న స్వామి 4 చేతులతో శంఖం సుదర్శన చక్రం కౌమోదకం పద్మాలయను పట్టుకొని తులసి మాలలు ధరించి ఉంటారు శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురువు వాయువు కావడంతో ఈ ఆలయానికి గురువారుగా పేరు వచ్చింది ఈ విగ్రహాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఆరాధించారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మదేవుడికి ఇచ్చారని బ్రహ్మదేవుడు సంతానం కోసం తపిస్తున్న సూతపశ ఋషికి ఇచ్చారని అక్కడి నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతికి అందుకున్నారు ఆయన దానిని వసుదేవునికి ఇచ్చారని తండ్రి నుంచి శ్రీకృష్ణుడు అందుకొని శ్రీకృష్ణుడు ఆ విగ్రహాన్ని ద్వారకలలో ప్రతిష్ఠించి పూజించారని పురాణాలు చెబుతున్నాయి స్వర్గారోహణ సమయంలో శ్రీకృష్ణుని ఉద్ధవుణ్ణి పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఆ విగ్రహం లీలల్లో తేలుతుందని అప్పుడు ఆ విగ్రహాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పారని పురాణ ప్రతీతి ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడంట అక్కడ ఓ కోనేరు సమీపంలో శివయ్య తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని ఆ కోనేరు పక్కన ప్రతిష్ఠించమని చెప్పారంట గురువు వాయువు ఇద్దరు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కనుక ఈ ఆలయానికి గురువాయురుగా పేరు వచ్చింది విగ్రహ ప్రతిష్ఠ అనంతరం శివుడు పార్వతమ్మతో కలిసి ఆ కోనేరు అవతలి వైపుగా వెళ్ళి ఉన్నారంట ప్రజెంట్ ఆ ఆలయం మమయూర్ శివాలయంగా పిలువబడుతుంది ఆ కోనేరు రుద్రతీర్థంగా పిలువబడుతుంది మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా తర్వాత పాంజరాజులు పునర్నిర్మించారని ఆ తర్వాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారని చెబుతున్నారు ఈ ఆలయంలో రోజు ఎంతోమంది చిన్నారులకు అన్నప్రసన్న నిర్వహిస్తారు ఇక్కడ తులాభారం కూడా చాలా ప్రత్యేకం ఇక్కడ చాలామంది దంపతులు కూడా వివాహం చేసుకుంటారు గురువారి టెంపుల్లో ఏనుగులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ స్వామిని సేవించిన కేశవన్ మరియు పద్మనాభం అనే ఏనుగులకు చాలా కథనాలు ఉన్నాయి మనం ప్రజెంట్ చూస్తున్న ఏనుగు పేరు కేశవన్ ఈ కేశవన్ అనే ఏనుగు 1912లో పుట్టింది ఈ ఏనుగు 1922 నుంచి 1976 వరకు గురువారు దేవస్థానంలో సేవ చేసింది గురువారు దేవస్థానం వాళ్ళు ఈ ఏనుగు సేవను చూసి ఈ ఏనుగుకు గజరాజన్గా బిరుదు ఇచ్చారు గజరాజన్ అంటే కింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ కేశవన్ డిసెంబర్ 2 1976లో ఏకాదశి రోజున స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది దేవస్థానం వాళ్ళు కేశవన్ జ్ఞాపకార్థం టెంపుల్కి ఎదురుగా ఉన్న గార్డెన్లో కేశవన్ యొక్క స్టాచ్యూని చేయించారు ప్రతి సంవత్సరం కేశవన్ మరణించిన ఏకాదశి రోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు
కేశవన్ యొక్క నిజమైన దంతాలు ఇప్పటికీ మనం గురువార్ ఆలయం పైన చూడవచ్చు. మనం ప్రజెంట్ చూస్తున్న ఏనుగు పేరు పద్మనాభన్. ఈ ఏనుగు 1940 పుట్టింది. ఈ ఏనుగుకి 14 వచ్చినప్పటి నుంచి చనిపోయేదాకా గురువారిలో సేవ చేసింది. పద్మనాభన్కి గురువారి దేవస్థానం వాళ్ళు పద్మనాభం చేసిన సేవలు చూసి గజరత్నంగా బిరుదు ఇచ్చారు. పద్మనాభం 2020 ఫిబ్రవరి 26 మరణించింది. పద్మనాభం మొత్తం 66 గురువారి టెంపుల్ సేవలో ఉన్నది. గురువారిలో ఎప్పుడైనా దర్శనం అయింది. నేను 5:36 అట్లా లోపలికి వెళ్ళాను. ఫోన్లు ఇక్కడ పెట్టేసి బ్యాక్ సైడ్ క్లాక్ రూమ్లో టైం అయితే పట్టింది, కానీ మంచి దర్శనం అయింది అనమాట. నాకు దర్శనం వచ్చేసి 9:00 అయింది అనుకుంటా. నేను 5:30 లైన్లో నించుంటే 9:00 దర్శనం అయింది. 9 తర్వాత ఎలిఫెంట్స్తో ఒకటి ఉందన్నమాట, ఊరేగింపు అంటే క్లోజింగ్ సెరమనీ. అదైతే ఖచ్చితంగా అందరు చూడాల్సింది, చాలా బాగుంది. ఇప్పుడు 1.5 గంటల ఆ మ్యూజిక్, డ్రమ్స్, ఎలిఫెంట్స్, శ్రీకృష్ణుడు ఉత్సవమూర్తి మొత్తం ఇలా తిరుగుతుంది అనమాట. చాలా బాగా అనిపించింది. అందరు ఖచ్చితంగా విట్నెస్ చేయండి అదైతే ఈవినింగ్ టైంలో దర్శనం చేసుకునే వాళ్ళు. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత క్లోజ్ అంతా లాక్ వేసిన తర్వాత మళ్ళీ దేవుడికి సమర్పించిన నెయ్యి ఇచ్చారనమాట. అందరూ వెయిట్ చేసి మరి తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. అది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.